द ग्रेट सीएम्स अंड द ग्रेट लीडर्स आफ् तमिलनाडु जयललिता गारी समाधि अंड अलागे एमजीआर गारी समाधि अंड अलागे अन्ना डीएमके गारी मरियु अन्ना गारी समाधि अयिते ई रोज मीकु चूपिंचबोतुन्नानु। జయలలిత గారి మెమోరియల్ మరియు ఎంజీఆర్ గారి మెమోరియల్ ఒకే చోట ఉంటాయన్నమాట। ఇవి చెన్నై బీచ్ మెరీనా బీచ్ దగ్గరే అయితే ఈ రెండు మెమోరియల్స్ మనకు కనబడతాయి। ఎంజీఆర్ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే, ఎంజీఆర్ గారు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు ఎలాగో తమిళనాడులో ఎంజీఆర్ గారు కూడా అలాగే। ఎంజీఆర్ గారి పూర్తి పేరు మరుతూరు గోపాలన్ రామచంద్రన్। 1917 జనవరి 17న అయితే ఎంజీఆర్ గారు జన్మించారు। 1977 మరియు 1987 వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు। దాదాపుగా 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు। డిఎంకే పార్టీలో అతనికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు। డిఎంకే పార్టీలోనే ఉంటూ అతనికి మరియు కరుణానిధి గారికి విభేదాలు రావడంతో 1977లో అన్నాదురై మరణించిన 3 ఏళ్లకు డిఎంకేని విడిచిపెట్టి తన సొంత పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రావిడ ఉన్నేటి కలగంను ఏర్పాటు చేశారు। అలా పార్టీని స్థాపించిన 5 సంవత్సరాల తర్వాత ఏఐఎండిఎంకే కూటమిని విజయం వైపు నడిపించారు। అలా అతను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో భారతదేశంలో మొట్టమొదటి సినీ నటుడు ముఖ్యమంత్రి అనే చరిత్రను సృష్టించాడు। అందుకే మన భారతదేశం అత్యంత గౌరవమైన భారతరత్న అవార్డును అతను మరణించిన తర్వాత అందజేసింది। ఇక్కడ నాకు చాలా బాగా అయితే నచ్చింది, ఎందుకంటే ఈ మెమోరియల్స్లో ఎక్కడ కూడా పార్టీ జెండాలు అవేవి కూడా కనపడలేదు। పబ్లిక్ అంతా కూడా చూసే విధంగా అయితే ఈ మెమోరియల్స్ని ఏర్పాటు చేశారు। గారి మెమోరియల్ తర్వాత పక్కనే మనకు జయలలిత గారి మెమోరియల్ అయితే ఉంటుంది। జయలలిత గారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే, 1948 ఫిబ్రవరి 24 కర్ణాటక మైసూరులోనైతే జయలలిత గారు జన్మించారు। 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించారు। 1984లో ఎంజీఆర్ గారు జయలలిత గారికి ఒక ఫస్ట్ స్పీచ్ ఇవ్వాలని రాజకీయాల్లో ఆమెకు ఒక స్పీచ్ తయారు చేసి పంపిస్తే ఆమె చదవకుండా ఒక్కసారి చెప్పండి చాలు అని ఆ విన్న స్పీచ్ని యాజ్ ఇట్ ఈస్గా గుర్తు పెట్టుకొని మొదటి స్పీచ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది। ఆమెకి అంత జ్ఞాపక శక్తి। ఆమె తమిళ ప్రజల అందరికీ అమ్మ, శత్రువుల పాలిట విప్లవ నాయకి, ఆమె మహిళలందరికీ ఒక గర్వ కారణం, ఆమె కార్యకర్తలకు మరియు తమిళనాడు ప్రజలకు ఒక దేవత, తమిళనాడు ప్రజలంతా అమ్మ అమ్మ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు। 2016 డిసెంబర్ 5 రాత్రి 11:30 జయలలిత గారు మరణించారు। ఆ వార్త విన్న తమిళనాడు ప్రజలంతా తట్టుకోలేకపోయారు, ఎందుకంటే ఆమె చేసిన సంక్షేమ పథకాలు మరువలేనివి। అంతటి గొప్ప మహిళ జయలలిత గారు।
చూశారు కదా ఎంజీఆర్ గారి మెమోరియల్ మరియు జయలలిత గారి మెమోరియల్. దీని పక్కన ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్ లోనే మనకు కరుణానిధి గారి మెమోరియల్ అండ్ అలాగే అన్నా గారి మెమోరియల్ అయితే ఉంటుంది. ఇది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.